పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ నీట్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. తాడేపల్లిగూడెం ఏపీ నీట్లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ కన్సల్టెన్సీ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఏపీ నీట్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్పీ రావు తెలిపారు. సంస్థలో బీటెక్ ఎంటెక్ పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 21-22న కమిటీ సభ్యుల ముందు ప్రెజెంటేషన్, ఆలోచనలు బాగుంటే అవసరమైన ఆర్థిక సహాయం, మార్కెటింగ్ మెలకువలు నీట్ సంస్థ తరపున కల్పించి ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఏసో నీకును మాకును నాకు అసే కనపడుతుంది. నైటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్కి అండ్ అంకుర పరిశ్రమలకి చాలా ప్రోత్సాహం ఇస్తుంది. స్టార్టప్ కంపెనీస్ మేము స్టూడెంట్ లెవెల్లోనే తీసుకువద్దామని బాగా ట్రై చేస్తున్నాం. మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, ఎంటెక్ స్టూడెంట్స్కి, పిహెచ్డీ స్టూడెంట్స్కి వాళ్ళ ఐడియాలని కన్వర్ట్ చేస్తూ ఏమైనా స్టార్టప్ కంపెనీస్ పెడతారేమో అట్లాంటి ఐడియాస్ని మాకు ప్రజెంట్ చేయండి అని ఒక కాల్ ఇచ్చాం. ఇన్స్టిట్యూట్లోని ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ సెల్, ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెల్ ఇవన్నీ ఉన్నాయి. సిమిలర్లీ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీటన్నిటి ఆధ్వర్యంలోనే మేము ఒక కాల్ చేసాము స్టూడెంట్స్కి. అందరూ వాళ్ళ ఐడియాలని ప్రజెంట్ చేయండి, ప్రజెంట్ చేసిన ఐడియాలు ఏవైనా బాగుంటే దానికి కొంత ఆర్థికంగాను ఇన్స్టిట్యూటే కాకుండా మిగతా స్పాన్సరింగ్ కంపెనీస్ నుంచి కూడా మేము స్పాన్సర్షిప్ ఇప్పించి ఆ పరిశ్రమ ఎదిగేటట్టుగా చేస్తామని మేము ఒక కాల్ ఇచ్చాము. ఆ కాల్కి చాలామంది స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఈ నెల 20వ తారీఖు వరకు మేము ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లెవెల్లోని ఈ కాంపిటీషన్ తయారు చేస్తాం పెడతాము. దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి ఇదే కాల్ మేము ఇస్తాము. ఆ రకంగా ఇన్స్టిట్యూట్స్లోని స్టార్టప్ కల్చర్ని క్రియేట్ చేయడానికి అవేర్నెస్ని బాగా క్రియేట్ చేస్తున్నాం. ఈ 20వ తారీఖు లోపల వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ 21-22వ తారీఖులో స్క్రూటినైజ్ చేసి